హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గర్భం ఇరవై వారాలలో ఒక ఇంపార్టెంట్ స్కానింగ్ అనేది ఉంటుందండి అసలు ఈ స్కానింగ్ ఎందుకు చేస్తారు ఈ స్కానింగ్ యొక్క కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ వారంలో బేబీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది తల్లిలో కలిగే మార్పులు ఏంటి తల్లి తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూద్దామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ వీక్స్ ప్రెగ్నెన్సీ అంటే మీకు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అండి ఈ వారంలో బిడ్డ యొక్క హైటు టెన్ ఇంచెస్ ఉంటుందండి అలాగే బిడ్డ యొక్క వెయిట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది బేబీ ఉమ్మ నీటిలో తేలి ఆడుతూ ఉంటుందండి కావున బేబీ ఉమ్మనీరు ఎక్కువగా మింగుతుంది అలాగే యూరిన్ పాస్ చేస్తుంది ఈ వారంలో బేబీ చర్మం కింద బ్రౌన్ ఫ్యాట్ డెవలప్ అవుతుందండి ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది బిడ్డ శరీరంలో సరైన టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉండడానికి ఉపయోగపడుతుంది అలాగే బేబీ బుగ్గల కింద వైట్ ఫ్యాట్ కూడా ఈ వారంలోనే తయారవుతుందండి ఈ వారంలో టిఫా స్కాన్ అనేది చేయించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్ అని చెప్పొచ్చు ఈ స్కాన్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వారాలలోపు డాక్టర్స్ అయితే ఈ స్కాన్ చేస్తారు అంటే ఫిఫ్త్ మంత్ ఎండింగ్లోనైనా ఈ స్కాన్ అనేది చేయించుకోవచ్చు అలాగే సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో అయినా ఈ టిఫా స్కాన్ అనేది చేయించుకోవాలి ఈ టిఫా స్కాన్ చేయించుకోవడం వలన బేబీలో అంటే క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీ అలాగే జన్యుపరమైన సమస్యలు ఏమైనా బేబీలో ఉంటే మనకి ఈ స్కాన్లోనే తెలుస్తుందండి అంటే బేబీ లోపల వెలుపల శరీర నిర్మాణం ఎలా ఉంది అనేది మనం ఈ స్కాన్లో అయితే చూడొచ్చు నెక్స్ట్ ఇంటర్నల్ బేబీ ఆర్గాన్స్ బేబీ యొక్క హార్ట్ లంగ్స్ నెక్స్ట్ కిడ్నీలు ఇవన్నీ కూడా కనెక్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకి ఈ టిఫా స్కాన్లోనే తెలుస్తుంది అలాగే ప్లాజంటా పొజిషన్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఉమ్మ నీరు శాతం ఎంత ఉంది అనేది మనకి టిఫా స్కాన్లో తెలుస్తుందండి కాబట్టి తప్పకుండా ఈ స్కానింగ్ అనేది చేయించుకోవాలి ఇది ఒక ఇంపార్టెంట్ స్కానింగ్ అని చెప్పొచ్చు ఈ వారంలో తల్లికి కడుపులో పెరుగుతున్న తన బిడ్డ యొక్క మూమెంట్స్ కదలికలు అయితే తెలుస్తాయండి కడుపులో పెరుగుతున్న మీ బేబీ రోజులో ఎన్ని మూమెంట్స్ చేస్తుందో కౌంట్ చేయండి మరి నెక్స్ట్ వైట్ డిచార్జ్ అనేది అవుతుందండి హార్మోన్ల చేంజెస్ వల్ల ఈ వైట్ డిచార్జ్ అనేది అవుతుంది నెక్స్ట్ చర్మంపై మచ్చలు రావడం అలాగే మీ యొక్క పొట్టపైన స్ట్రెస్ మార్క్స్ రావడం కూడా జరుగుతుంది కడుపులో బేబీ పెరుగుదల వల్ల మీ యొక్క పొట్ట అనేది సాగి ఈ విధంగా స్ట్రెస్ మార్క్స్ అనేవి వస్తాయండి ఈ స్ట్రెస్ మార్క్స్కి మార్నింగ్ ఈవినింగ్ కోకోనట్ ఆయిల్ మీ యొక్క పొట్టపైన అప్లై చేసి మర్దన చేసినట్లయితే చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుందండి నెక్స్ట్ తల్లిలో వాపులు రావడం కాల నొప్పులు రావడం కూడా జరుగుతుందండి దీనికి గల రీజన్ ఏంటి అంటే మీ యొక్క బాడీ అనేది డీహైడ్రేషన్ గురయ్యేటప్పుడు ఇలా కాల నొప్పులు వాపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ బాడీను హైడ్రేట్గానే ఉంచుకోవాలి హైడ్రేట్గా ఉంచుకోవాలి అంటే మీరు ఎక్కువగా వాటర్ అయితే తీసుకోవాలి అలాగే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఎలానో సమ్మర్ కదండి సమ్మర్లో మనకి వాటర్ మెలన్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వాటర్ మెలన్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు వాటర్ మెలన్లో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ లెమన్ జ్యూసు ఆరెంజ్ జ్యూసు ఈ విధంగా మీరు జ్యూసెస్ రూపంలో కూడా తీసుకోవచ్చండి ముఖ్యంగా మీరు ద్రవ పదార్థాలు అయితే ఎక్కువగా తీసుకోవాలి ఓకేనండి చూసారు కదా మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను మీకు వీడియో రూపంలో అందిస్తున్నానండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్